హలో వెల్కమ్ టు భామా వంటలు నేను మీకు ఈ రోజు స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను ఈ రెసిపీ పేరు వచ్చేసరికి జింజర్ ఆనియన్ బీట్రూట్ దీనికి కావాల్సిన పదార్థాలు 1/2 కిలో బీట్రూట్ ముక్కలు కోసుకున్నవి ఉడికించి 1 కప్పు ఆనియన్స్ 1/2 కిలో చిన్నులపాయలు 2 పాయలు ఒలుసుకున్నవి 1 కప్పు తురుము జింజర్ कोब्बरी पच्चिमिर्ची तुरुमु ఒక కప్పు మన కారం సరిపడినంత వేసుకోవాలి పచ్చిమిర్చి జీరా పొడి ఒక అర టీ స్పూన్ నువ్వు పప్పు పొడి 2 టేబుల్ స్పూన్స్ నూనె 1/2 లీటర్ మనం సరిపడా వేసుకోవాలి ఒక 1/2 లీటర్ నూనె పోసుకొని వాటిలో ఇలా ఉల్లిపాయలు వేసుకొని వాటిని మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఉల్లిపాయలు బబుల్స్ లాగా వస్తాయి మనకు ఉడికితే వాటిని తీసి ఒక జల్లెడ గిన్నెలో ఇలా నూనె వడబడేటట్టు వేసుకోవాలి ఇప్పుడు వేరే కళాయి పొయ్యి మీద పెట్టుకోవాలి అందులో సరిపడా నూనె వేసుకోవాలి మినిమం 2 టేబుల్ స్పూన్ నూనె సరిపోతుంది నూనె హీట్ ఎక్కినాక ఇలా అందులో 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి బిర్యానీ ఆకులు వేగుతుండగానే 4 లవంగాలు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి దీంట్లో ముందుగా మనం తురుముకున్న 1/2 కప్పు జింజర్ వేసుకోవాలి నూనెలో బాగా ఫ్రై అవనివ్వాలి నేను ఇనప కళాయి తీసుకుంటానండి మనకి ఆరోగ్యానికి మంచిది కదా ఐరన్ కదా అందుకొని ఇనప కళాయిని ఎక్కువ వాడతాను కొన్ని పదార్థాలకు ఈ ఇనప కళాయి పనికి రాదు నెక్స్ట్ ఒక 1/2 కప్పు చిన్నులపాయలు ముందుగానే మనం రెడీ చేసుకున్న వాటిని ఇలా ఆ నూనెలో వేసుకోవాలి వాటిని కూడా ఇలా బాగా వేగనివ్వాలి ఈ చిన్నులపాయలు డైరెక్ట్ గా వేస్తే పేలే అవకాశం ఉంది నూనెలో అందుకని నేను వీటన్నిటికి చిన్న చిన్న హోల్స్ పెట్టాను పేలకుండా ఇలా నూనెలో బాగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ముందుగానే పొడి చేసుకొని పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి దాన్ని కూడా ఒక 1 సెకను నూనెలో వేగనివ్వాలి నెక్స్ట్ మనము ముందుగానే ఉడకబెట్టుకొని నీళ్ళల్లో జాడిచేసి శుభ్రంగా పెట్టుకున్న బీట్రూట్ ని అందులో వేసుకోవాలి ఇప్పుడు కలపాలి బాగా బీట్రూట్ డైరెక్ట్ గా వేస్తే ఎర్రగా ఉంటుంది చాలా మంది ఆ ఎర్రగా ఉంటే ఆ కూరని ఎక్కువ మంది లైక్ చేయరు ఎర్రగా ఇష్టపడే వాళ్ళందరూ డైరెక్ట్ గా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఉడకబెట్టుకొని వాటిని నీళ్ళలో ఒకసారి బాగా జాడిచేసి పక్కన వడబోసి కప్పులో పెట్టుకోండి మీ ఇష్టం మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి
నేను ఉడకబెట్టేటప్పుడు దీంట్లో దానికి సరిపడా ఉప్పు కూడా వేసాను. మన ముక్కుకి ఉప్పు సరిపోయిందా తగ్గిందా అనేది టేస్ట్ చేసుకుందాం. నేను వేసిన ఉప్పు చాలలేదు, ఇంకొంచెం కూరలో కూడా వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు మనము ఉడకబెట్టేటప్పుడు ముక్కల్లో వేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ పోకుండా ఉంటాయి. అందుకని నేను ఉడకబెట్టేటప్పుడు ఉప్పు కూడా కలిపాను, కొంచెమే వేసుకున్నాను. మళ్ళీ కర్రీలో కూడా వేసుకోవాలి. అలా కలుపుకుంటూ ఉండాలి. ఇవి ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో మనము కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి, సరిపడా ఉప్పు. ఉప్పు వేసి కలపాలి. ఈ కూరకి మనము తాలింపులో పసుపు వేయకూడదండి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం పసుపు కలుపుకోవాలి. ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ఇలా బాగా కలవనివ్వాలి. పసుపు పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ముందుగా ఉడకబెట్టుకున్న నూనెలో దేవేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు వాటి మీద వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మొత్తం కలయి తిప్పాలి. ఇలా మనకి మామూలు ఆనియన్స్ కన్నా ఇలా సాంబారు ఆనియన్స్ బాగా టేస్ట్గా ఉంటాయి. మనకి చూడటానికి కూర కూడా బాగా లుక్ఫుల్గా ఉంటుంది, కూర కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. దీని స్పెషల్ ఈ సాంబార్ ఆనియన్స్. ఉల్లి కాడలు కానీ ఇలా సాంబార్ ఆనియన్స్ వీటికి స్పెషల్ అట్రాక్షన్. ఈ కూరకి టేస్ట్కి కూడా ఇదే సీక్రెట్. నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎప్పుడైనా సరే తాలింపులో వేసుకుంటే స్మెల్ ఉండదు. మనం కూర ఒక 10 నిమిషాల్లో దించుతాం అనగా కరివేపాకు వేసుకుంటే ఆకు స్మెల్ కూరకు బాగా పట్టి మంచి సువాసన వస్తుంది, కూర కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది మనం చేసే ప్రతి కూరకి పాటించాల్సిన టిప్. ఏ కూరైనా కరివేపాకు మనం దించే 10 నిమిషాల ముందు కూరలో వేసుకోవటం వల్ల మంచి వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది. ఇలా మనం మొత్తం కలుపుకోవాలి. మనం ముందుగానే ఒక కప్పు కొబ్బరి పచ్చిమిర్చి తురుము రెడీ చేసుకున్నాం కదండి. కొబ్బరి ఒక చిప్ప తీసుకోవాలి, ఒక అర చిప్ప. కొబ్బరికాయలో ఒక అర చిప్ప తీసుకొని ఒక మీకు ఎంత కారం సరిపోతుందో 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. పచ్చిమిరపకాయ కారాన్ని బట్టి మీరింట్లో వాడే కారం తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయల కొలత తీసుకోవాలి. నేను 8 పచ్చిమిరపకాయలు ఒక అర చిప్ప కొబ్బరి తీసుకున్నాను. మొత్తం కలిపి ఒక కప్పు తురుము ఇలా కూరలో వేసుకోవాలి. దాన్ని బాగా ఇలా కలుపుకోవాలి, ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ కర్రీ అండి, చాలా తక్కువ టైం కూడా తీసుకుంటుంది. విత్ ఇన్ 10 మినిట్స్లో అయిపోయే కర్రీ. సూపర్ టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్లు రంగు రుచి వాసన సూపర్గా ఉంటుంది. ఎవరైనా ఈ కూరను బాగా లైక్ చేస్తారు. మనకి కొబ్బరి అల్లం ఈ ఉల్లిపాయలు ఇవన్నీ చాలా ఆరోగ్యం. ఉల్లిపాయలు మనకి బోన్స్కి బాగా ఉపయోగపడతాయి, కాలేయానికి శుద్ధికి ఉపయోగపడతాయి. మంచి హెల్దీ ఫుడ్ కూడా.
కాకపోతే మనం బీట్రూట్ లో జ్యూస్ ఎర్రగా ఉండే బీట్రూట్ జ్యూస్ ని కొంచెం తీసేయటం వల్ల దాంట్లో ఉన్న ఏ విటమిన్ ని మనం కోల్పోతాము ఇంకా మిగిలిన అన్ని పదార్థాలు పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇష్టం ఉన్న వాళ్ళు ఎర్రగా కూడా చేసుకోవచ్చు కాకపోతే రెడ్డిష్ గా ఉంటది కర్రీ ఇలా ఉండదు అయినా దీంట్లో అన్ని విటమిన్స్ ఏమి పోవు నెక్స్ట్ నువ్వు పప్పు పొడి అరకప్పు మనం నువ్వు పప్పు పొడి తీసుకున్నా అంటే 2 స్పూన్స్ మినిమం దాన్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చ పొడి చేసుకోవాలి పూర్తిగా పొడి చేసుకోకూడదు కచ్చాపచ్చ పొడి చేసుకొని ఇలా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి ఇలా కలుపుకోవాలి నువ్వు పప్పు పొడి వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది బోన్స్ మధ్య మనకి ఉండే గుజ్జు పాడవకుండా దాన్ని బాగా సెట్ అయ్యేటట్టు కాపాడిద్ది బోన్స్ బాగా గట్టిగా ఉండేటట్టు చూసిద్ది నువ్వులు మనకి చాలా మంచిది బోన్స్ కి మనకి చాలా వాటికి నువ్వులు వాడుకోవాలి కూరలో ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోండి మీకు ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసుకోండి నేను కరెక్ట్ గానే వేశాను నాకు అలవాటు అయిపోయింది దీంట్లో మీ ఇష్టం కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు నేను దీని ఫ్లేవర్ మళ్ళీ మారిపోద్దని కొత్తిమీర వేయటం లేదు మీ ఇష్టం ఇంకి కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక్క 5 మినిట్స్ బాగా ఆరనిచ్చినాక ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇలా 5 మినిట్స్ బాగా ఆరనిచ్చి కూరని కలుపుకొని ఇలా ఒక బౌల్ లోకి తీసుకోవాలి అలా బాండిలో ఒక 5 మినిట్స్ ఉంచటం వల్ల మనం వేసిన అన్ని ఇంగ్రీడియన్స్ దానికి సమపాళంలో పట్టుకుంటది కూర కూడా మంచి రంగు రుచి వాసన గుమగుమలాడతా ఉంటది ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి బా మంచి టేస్టీగా ఉంటది మంచి హెల్తీ మనకి ఈ వానలు స్టార్ట్ అవుతున్నాయి కదా వానాకాలంలో ఈ చలికాలంలో ఇది చాలా ఆరోగ్యం కూడా మీకు హెల్త్ కి ప్లస్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈ కూరని పిల్లలు ఇష్టంగా తింటారు బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు రెడీ అయిపోయిందండి మన జింజర్ ఆనియన్ బీట్రూట్ కర్రీ ఎలా ఉందండి మీకు నచ్చిందా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదే నా ఫస్ట్ వీడియో ఒకవేళ మీకు చెప్పే విధానంలో సరిగ్గా కుదరకపోవచ్చు నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు నేను దాన్ని సరిదిద్దుకుంటాను ఓకే అండి నన్ను ఎంకరేజ్ చేయండి బై